నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఒకవైపు COVID-19, మరొక వైపు డెల్టా ప్లస్, లాడ్మా, కఫ మ్యూటేషన్లు ప్రపంచాన్ని వెరెత్తికిస్తున్నాయి. ఇక వీటికి తోడు మరికొన్ని రానున్నాయి. ఎప్సిలోన్, ఈటా, ఇతర మ్యూటేషన్లు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు, వణికిస్తున్నాయి. ఇక భారత్లో మరికొన్ని వార్తల్లో థర్డ్వేవ్ తప్పదన్న మాటలు నిజం కాబోతున్నాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇక వ్యాపార వాణిజ్యానికి సంబంధించి తలుపులు భారలా తెరుచుకుంటున్నాయి. ఆదాయం పడిపోతుందని ఆందోళనకు గురవుతున్న ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నాయి. తాడ్వే పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలు బేఖాతరు చేస్తున్నారు. న్యాయస్థానాల సూచనలు సైతం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రజల్లో కూడా ఒక రకమైన ధైర్యం పెరిగింది. ప్రభుత్వాల తీరును ఇక కరోనా పోయిందనే నిర్లక్ష్యం ప్రతి చోట కనిపిస్తుంది. దీంతో శుభాశుభ కార్యక్రమాల్లో జనం తండోపతండాలుగా కనిపిస్తున్నారు. బస్సులు కిక్కిరిసిపోతున్నాయి, విమాన ప్రయాణాలు పెరిగాయి, రైళ్లలో ప్రయాణికుల సంఖ్య పెరిగిపోతుంది, హోటల్లో సీట్లు దొరకటం లేదు, షాపింగ్ మాల్స్ లో వ్యాపారాలు ఊపందుకున్నాయి, ఖజానా నిండుకుండటంతో ప్రభుత్వాలు ఖుషీగా ఉంటున్నాయి. ఇలాంటి వాతావరణం మధ్య అయ్యప్ప ఆలయం తెరుచుకుంటుంది. అసలే సెంటిమెంట్ అందున కోరికలు కోరికే తీర్చే అయ్యప్ప దేవుడు. ఇక భక్తులు ఊరుకుంటారా? ఇప్పటికే అంతా తమ తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయ్యప్ప సన్నిధికి చేరుకున్నందుకు సన్నాహాలు పూర్తి చేసుకుంటున్నారు. కేరళలోని శబరిమల ఆలయంలో మాస పూజ నిర్వహించడం సాంప్రదాయం. దీనికి భక్తుల కోసం ఈ నెల 17 నుంచి 21 వరకు అయ్యప్ప దర్శనానికి అనుమతిస్తున్నారు. నెలవారీ పూజలతో పాటు కొన్ని రోజులు అయ్యప్ప భక్తుల కోసం ఆలయ ద్వారాలు తెరవడం శబరిమల సాంప్రదాయం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే భక్తులు దీన్ని వినియోగించుకుంటున్నారు. ఆ శుభతరణం కోసం కళ్ళు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు అయ్యప్పను కనులారా చూసేందుకు తహతహలాడుతున్నారు. ఇక్కడ భక్తులను ఎలా అనుమతించాలన్న దానిపై కేరళ సర్కార్ తర్జన భర్జన పడుతుంది. అంతమంది ఒక్కచోట చేరితే కరోనా నుంచి ఎలా రక్షించాలన్న ఆందోళనలో పడుతున్నారు. కరోనా నుంచి రక్షణకు ఏకైక మార్గం కోవిడ్ వ్యాక్సిన్. ఇప్పటి వరకు దేశంలో పావుభాగం ప్రజలకు కూడా వ్యాక్సిన్ అందలేదు. ప్రధాని నరేంద్ర మోదీ పుణ్యమాని వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తతో పోటీ పడుతుంది. అయితే శబరిమలేశ్వరుడి దర్శనానికి COVID-19 వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్న వారికి మాత్రమే కొండపైకి అనుమతించాలని ఆదేశించారు. అయ్యప్ప దర్శనం ఎలా ఉన్నా అనుమానాలకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ కొన్ని అంశాలతో అనుమానాలు తీర్చేందుకు ప్రయత్నించారు.
దాని ప్రకారం భక్తులు విధిగా రెండు డోసులు తీసుకుని ఉండాలి. ఒకవేళ ఒక డోసు మాత్రమే తీసుకున్నా వారు ఆలయ సందర్శనకు 72 గంటలలోపు తీసుకున్న నెగిటివ్ ధృవీకరణ పత్రం ఉండాలి. అది ఆర్టీపీసీఆర్ మాత్రమే కావాలి. కోవిడ్-19 ప్రోటోకాల్ అనుసరించడానికి మాస పూజ దర్శనం కోసం వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా గరిష్టంగా 5,000 మందిని మాత్రమే అనుమతిస్తారు. కేరళలోని పతనమిట్ట జిల్లాలోని పెరియన్ టైగర్ రిజర్వాయర్లో అయ్యప్ప కొలువు తీరారు. నిర్ణీత సమయంలో అత్యధిక భక్తులు దర్శించుకునే దేవునిగా అయ్యప్ప ప్రపంచ రికార్డు సాధించారు. ఇక భక్తులు బంగారు పొత్తుతో కూడిన 18 మెట్లు ఎక్కి ఇష్టదైవాన్ని దర్శించుకుంటున్నారు. ఆ క్షణం కోసం మిలియన్ల మంది భక్తులు గంటల తరబడి వేచి ఉంటారు. కేరళలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు, తాజాగా వెలుగు చూసిన జికా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ గండం గడిచేదెలా అని ఒకవైపు కేరళ ప్రభుత్వం, దానికి అనుబంధంగా ఉన్న ట్రావెన్స్కో దేవస్వం బోర్డు దిక్కులు చూస్తున్నాయి. రెండు వేల ఇరవైలోనూ ఇదే సంకటం ఏర్పడింది. నాడు భక్తులను లెక్కకు మించి వచ్చారు. నాడు కరోనా కేసులు కూడా నమోదయ్యాయి. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ఈసారి కూడా పూర్తి భిన్నమైన పరిస్థితిలో మసలుకోవాల్సి ఉంటుంది. కోవిడ్-19 కారణంగా పలు నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఈ నెల 17 నుంచి 21 వరకు ప్రత్యేక పూజ సందర్భంగా అయ్యప్ప దర్శనానికి స్వాములు, సాధారణ భక్తులు సిద్ధమవుతున్నారు. సాధారణంగా ఈ సీజన్లో భక్తుల సంఖ్య లక్షలు దాటుతుందని అంచనా. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో 5,000 గరిష్ట సంఖ్య నిర్ధారించారు. శని ఆదివారంలో వీరి సంఖ్య కొంత పెంచనున్నారు. ఇప్పటికే స్లాట్ బుక్ కాగా ఖాళీ అవుతున్న వాటిని రాత్రులు రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇరుముడి వేసుకుంటే ఏదో విధంగా అనుమతిస్తారనే భావంతో భక్తులు కనిపిస్తున్నారని అధికారులు చెప్తున్నారు. వారి అంచనా నిజమే అయితే భక్తుల సంఖ్య ఊహించిన దానికన్నా ఎక్కువే ఉండే అవకాశం ఉంటుంది. శబరిమల చేరే 24 గంటలలోపు కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకుని నెగిటివ్ వచ్చిన వారు మాత్రమే బయలుదేరి రావాలని కేరళ ప్రభుత్వం కోరుతుంది. రోడ్డు మార్గంలో వెళ్లేవారిని ఆ రాష్ట్ర సరిహద్దుల్లో, ఇంకా రైల్వే స్టేషన్లో, విమానాశ్రయాల్లో నిలిపివేసే సూచనలు ఉన్నాయి. ఎక్కడికక్కడ ధృవీకరణ పత్రాలు పరిశీలించి ఏర్పాటు సిద్ధం చేస్తారు. శబరిమల ఆన్లైన్ డేటా ఆర్గ్ వెబ్సైట్లో నమోదు చేసుకున్న వర్చువల్ క్యూ ధృవీకరణ పత్రం, ఆధార్, కోవిడ్ పరీక్ష ఫలితాలు, ఫోన్ నెంబర్ నమోదు చేసుకుంటారు. కరోనా ద్రోపర్తం లేకుండా గతంలో తీసుకుంటున్నట్లు 625 రూపాయల రుసుముతో నిర్ధారణ పరీక్ష అక్కడే చేయించి నెగిటివ్గా తేలితేనే అనుమతించాలని కూడా చూస్తున్నారు.
వేర్వేరు మార్గాల్లో పంబకు చేరే వీలునందున ప్రైవేట్ వాహనాలు పార్కింగ్ చేసే నిలక్కల్కు 20 కిలోమీటర్ల ముందు నిలక్కల్ నుంచి పంబకు వెళ్లే బస్ స్టాండ్ వద్ద పంబ నుంచి శబరి నడక యాత్ర అంటే చిన్న పాదం ప్రారంభమయ్యే గణపతి ఆలయం వద్ద కూడా ఈ పరిశీలనలకు ఏర్పాట్లయ్యాయి. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చేయాలని కేరళ సర్కార్ భావిస్తుంది. దేవస్థానం బోర్డు కూడా అదే ఉద్దేశంతో ఉంది. కానీ లెక్కకు మించి వచ్చే భక్తులను నియంత్రించడం ఎలా సాధ్యమన్నది అంతుచిక్కటం లేదు. పరిమిత సంఖ్యలో ఉండే సిబ్బంది అంత భారీ సంఖ్యలో వచ్చేవారిని ఎలా పరిశీలిస్తారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది కూడా ఇలాంటి ఉత్సవంలోనే శబరిమలలో కరోనా కలకలం రేగింది. భక్తులు కాకుండా 39 మంది ఆలయ సిబ్బందికి కరోనా సోకింది. దీంతో వారి నుంచి యాత్రికులకు, యాత్రికుల నుంచి ఇతరులకు కరోనా వ్యాప్తి చెంది ఉంటుందన్న అంశం నాడు అందరి ఆందోళనకు గురిచేసింది. ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. తాము మాత్రం కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని ఆలయ అధికారులు చెప్పుకొచ్చారు. అందరికీ పరీక్షలు చేయించాకే వదిలామని చెప్పారు. సన్నిధానం, పంబ, నిలక్కల్ ప్రాంతాల్లో పాయింట్లు ఏర్పాటు చేసి విషయాన్ని గుర్తు చేశారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా కేసులు వెలుగుచుట్టం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని వివరించారు. ఇప్పుడు కేరళలో మళ్లీ కరోనా మహమ్మారి జడలు విప్పుతుంది. ఈ తరుణంలో యాత్రికులు వచ్చే ప్రాంతాలైనా తిరువనంతపురం, తిరువళ్ళు, చెంగనూరు, కొట్టాయం రైల్వే స్టేషన్లు, బస్టాండ్లో యాంటీజెన్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు కేరళ ఆరోగ్య శాఖ జాగ్రత్తలు తీసుకుంటుంది. కరోనా నిబంధనల ప్రకారం 10 నుంచి 60 ఏళ్ల వయసున్న వారినే ఆలయంలోకి అనుమతిస్తామని దేవస్థానం బోర్డు చెబుతుంది. ఇక స్పెషలిస్టుతో కూడిన వైద్య బృందాలను ఆలయంలో విధులు నిర్వర్తించేందుకు ఏర్పాటు చేశామని వివరించారు. కరోనా వైరస్ మళ్లీ కేరళలో విజృంభిస్తుండటంతో పినరై విజయన్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. ఈ నెల 17న తర్వాత అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులు, ఆలయం వద్ద పనిచేసే అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా ఆర్టీపీసీ పరీక్షలు చేసుకుని రావాల్సిందని స్పష్టం చేసింది. కేరళలో గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ కరోనా మార్గదర్శకాలను సవరించామని అంటున్నారు వైద్య శాఖ మంత్రి వీణా చార్జీ. ఈ నెల 21 అనంతరం అయ్యప్ప క్షేత్రం వద్ద విధులు నిర్వహించే సిబ్బంది, దర్శనానికి వచ్చే భక్తులకు కరోనా పరీక్షలు తప్పనిసరి చేశామన్నారు. గత కొన్ని రోజుల కాలంలో ఆలయం వద్ద భక్తులు, సిబ్బందికి కలిపి దాదాపు 300 మందికి కరోనా వైరస్ సోకినట్లు అక్కడ రికార్డులు వెల్లడిస్తున్నాయి. అందుకని శబరిమల వచ్చే భక్తులు నిలక్కల్ బేస్ క్యాంప్ చేరుకునేందుకు 24 గంటల ముందే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకున్నట్లుగా ఉన్న కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ చూపించాలనే నిబంధన తప్పనిసరి చేశారు.
ఇటీవల కాలంలో పలు రాష్ట్రాల్లో ప్రపంచంలో జరిగిన పలు కార్యక్రమాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తున్నట్లు వార్తలు వస్తుండటంతో శబరిమలలో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సిబ్బంది, భక్తజనం కోవిడ్ నిబంధనలకు ఖచ్చితంగా పాటించాలనేది మంత్రి వీణా జార్జి సూచన. శబరి గిరిలపైకి ఎక్కుతున్నప్పుడు కూడా భక్తులు భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఆ సమయంలో అది సాధ్యమా అన్నది ఇక్కడ ప్రశ్న. ఇక మాస్క్ ధరించడం దాదాపు అసాధ్యమని చెప్తున్నారు. ఇక్కడ మనం మరో ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఇటీవలే ఉత్తరాఖండ్లో కుంభమేళా నిర్వహించారు. ఆ సందర్భంగా సర్కార్ తీసుకున్న చర్యలు తీవ్ర విమర్శలకు ఆస్కారాన్నిచ్చాయి. అసలే నిండు కరోనా కాలంలో నిర్వహించిన కుంభమేళాతో కేంద్రంతో పాటు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చింది. కరోనాను ఎదిరించాలి అంటే భౌతిక దూరం అత్యంత అవసరం. అందున కుంభమేళా సమయంలో సెకండ్ వేవ్ ఊపేసింది, అత్యంత ప్రభావం చూపించింది. వ్యాధి విస్తరణ వేగంగా సాగింది. అయినప్పటికీ భారత్లో బ్రెజిల్ను వెనక్కి నెట్టేసింది. కేసుల విషయంలో ప్రపంచంలోనే రెండో స్థానానికి ఎగబాకింది. ఆ సమయంలో కుంభమేళా నిర్వహించారు. ఒకవేళ కరోనా కట్టడి విషయంలో కేంద్ర రాష్ట్రాలకు వదిలేయడం, కోవిడ్ నిబంధనల విషయంలో ప్రభుత్వాలు చేతులు ఎత్తేయడం, భారీ జన సమూహాలకు అవకాశం ఇవ్వడం నిజంగానే భయపెట్టింది. అదే రీతిలో హరిద్వార్లో నిర్వహించిన కుంభమేళకు దైవకార్యం పేరిట అనుమతులు మంజూరు చేశారు. నాడు ఆ కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఒకరికి మరొకరికి మధ్య 2 మీటర్ల దూరం ఉండకుంటే ప్రమాదం అన్న హెచ్చరికలను ఏ ఒక్కరూ సీరియస్ గా తీసుకోలేదు. ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. కరోనా విస్తృతికి కారణమవుతుందన్న ప్రశ్నలు తలెత్తే అది కాస్త నిజమైంది. కుంభమేళా అనేది సాంస్కృతిక పరమైన కార్యక్రమం. అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి చేరుకునే యాత్ర. సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్లోని త్రివేణి సంగమంలో నిర్వహిస్తారు, లేదా హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి
అలహాబాద్ లో మహా కుంభమేళా నిర్వహిస్తారు. జనవరి 2007 లో చివరిగా ప్రయాగ్ లో 45 రోజుల పాటు అర్ధ కుంభమేళా నిర్వహించారు. ఒక సూర్యుడు మేషరాశిలో ఉండగా గత ఏప్రిల్లో ఉత్తరాఖండ్లో హరిద్వార్లో కుంభమేళా అనుమతించారు. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళలో భక్తులు పోటెత్తారు. ఈ సమయంలో గంగానదిలో స్నానం చేయడం పవిత్రమని భావిస్తూ అనేక మంది తరలివెళ్లారు. వేల సంఖ్యలో జనం తరలి రావడంతో కోవిడ్ జాగ్రత్తలు పాటించడం అసాధ్యమైపోయింది. గంగానదిలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని హిందువుల నమ్మకం. భారత్లో ఆ సమయంలో రోజువారీ కోవిడ్ కేసులు లక్షల్లో నమోదయ్యాయి. 1 ఏప్రిల్ 12వ తేదీన అధికారిక లెక్కల ప్రకారం 168,000 కన్నా ఎక్కువ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బ్రెజిల్ను దాటి ఇండియా ప్రపంచంలోనే 2వ స్థానానికి చేరుకుంది. 3 కోట్ల కన్నా ఎక్కువ కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా 1,35,00,000 కన్నా ఎక్కువ కరోనా వైరస్ కేసులతో ఇండియా 2వ స్థానంలో ఉంది. 1,34,00,000 కేసులతో బ్రెజిల్ 3వ స్థానంలో ఉంది. కుంభమేళ తర్వాత ఇండియా అమెరికాను దాటేసింది. ఇక కుంభమేళా సందర్భంగా చేసిన ఆర్టీపీసీఆర్ పరీక్షల విషయం కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దాన్ని కాంటాక్ట్ చేసుకున్న సంస్థ అందరినీ నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారనే విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో పెద్ద కుంభకోణమే జరిగింది ఉంటుందని మీడియా కూడా ఎక్కుస్తుంది. ఈ తరుణంలో శబరిమల అయ్యప్ప దర్శనం ఎలా అన్నది అనుమానాస్పదంగా మారింది. ఎందుకంటే గతంలో కోవిడ్ తొలి దశ మందగించాక అన్ని ఆర్థిక కార్యకలాపాలు మొదలుపెట్టాం. అదే సమయంలో ప్రజలు కోవిడ్ ప్రోటోకాల్ను గాలికి వదిలేశారు. ఫలితంగా ఉప్పు నెల సెకండ్ వేవ్ విరుచుకుపడి లక్షల మందిని పొట్టం పెట్టుకుంది. అంత భయంకరమైన పరిస్థితులు చూసిన జనాల్లో మార్పు రాలేదు. ఒకసారి కేసులు తగ్గగానే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చేసింది. దేశంలో 60% జనాభాకు టీకాలు అందకముందే మార్కెట్ల వంటి చోట నిబంధనలు ఎవరూ పాటించలేదు. ఫలితంగా కేసులు మెల్లగా పెరగడం మొదలైంది. ఆర్నాటి విలువను పరిశీలిస్తే ఈ విషయాన్ని స్పష్టంగా అర్థమవుతుంది. మే 15వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ మధ్య ఆర్నాటి విలువ 0.78 నుంచి 0.88 పెరిగింది. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్యలో తగ్గుదల నిలిచిపోయింది. ఈ విషయాన్ని చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ పేర్కొనింది.
ఒకసారి సెకండ్ వేవ్ ముందు పరిస్థితులను గమనిస్తే ఫిబ్రవరి 15వ తేదీన దాదాపు 9,000 కేసులు తగ్గాయి. గత ఏడాది జూన్లో ఈ స్థాయిలో కేసులు వచ్చాయి. కానీ ఆ తర్వాత నుంచి స్వల్పంగా పెరగటం మొదలై మే మొదటి వారం చివరిలో రోజుకు 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా జులై 5వ తేదీన 34,000 కేసుల సంఖ్య తగ్గింది. కానీ ఆ తర్వాత రోజు నుంచి మెల్లగా పెరగటం మొదలై ఇప్పుడు మళ్లీ నిత్యం 40,000 పై చిరుకు కేసులు వస్తున్నాయి. వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని ఆర్నాట్గా పేర్కొంటారు. తాజాగా ఆర్నాట్ విలువ 0.78 నుంచి 8.8కి పెరగటాన్ని విశ్లేషిస్తూ 100 మంది కోవిడ్ పాజిటివ్ బాధితుల నుంచి వ్యాధి మే 15 నాటి విలువ ప్రకారం 78 మందికి సోకింది. కానీ జూన్ 26 వరకు వచ్చేసరికి వ్యాధి 88 మందికి సోకుతున్నట్లు గుర్తించారు. ఆర్నాట్ విలువ 1 దాటింది అంటే వ్యాధి వ్యాప్తి రేటు శరవేగంగా పుంజుకుంటుంది. సాధారణ ఫ్లూ సోకి 5 రోజుల్లోనే లక్షణాలు బయటపడిపోతాయి. ఈ క్రమంలో ఆ వ్యక్తి అప్రమత్తమై చికిత్స తీసుకుంటాడు. దీనికి తోడు వ్యాక్సిన్ తీసుకున్న వారిని, వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉన్న వారిని ఇది ఏమీ చేయలేదు. ఈ రెండూ లేని వారిని మాత్రమే ఇబ్బంది పెడుతుంది. అందుకే దీని వ్యాప్తి రేటు 1.3గా ఉంది. కానీ కోవిడ్ వైరస్ వేరియంట్ను బట్టి 3 నుంచి 14 రోజుల పాటు లక్షణాలు బయటపడకుండా ఉండేందుకు అవకాశం ఉంది. ఆ 2 వారాల పాటు లక్షణాలు కనిపించని వ్యాధిగ్రస్తుడు పలువురికి వైరస్ను అంటిస్తాడు. సాధారణ ఫ్లూ వ్యాప్తి రేటు 1.3 అనుకుంటే 10 దశలు దాటే కాదు 56 మందికి సోకే అవకాశం ఉంది. అదే కోవిడ్-19 వ్యాప్తి రేటు కనిష్టంగా 2 అనుకుంటే 10 దశలు దాటాక 2,047 మంది ఈ వ్యాధి బారిన పడే ప్రమాదముంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.